ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు గవర్నమెంట్కు ప్రజలు గుర్తుకొత్తరు ప్రజలకు మందు గుర్తుకొత్తది అట్నీ నోట్లు గుర్తుకొత్తాయి ఇప్పుడు అడావిడిగా అడావిడిగా జరుపుతున్న చర్చలు కావచ్చు అలాగే ఊళ్ళకు కొన్ని రథాలు వస్తున్నాయి ఏం రథాలు ఎరికైనా ప్రచార రథాలు అయ్యో ప్రచార రథాలు మంచిగినీ మనకు ఓటు వేసేదాకా మీరే దేవుళ్ళు అని పాటలు పాడతాయి ఓటు వేసినాక ఒక్క ప్రచార రథం కనబడది ఒక్క మనిషి కనవాడు ఒక్క లీడర్ కనవాడు గెలిచిన అక్కడ పోయి ఢిల్లీలల్లకి గల్లీలలో ఉంటారు ఇగో అసంటి ప్రచార రథాలు మన ఊర్లకి వచ్చినాయి ఆల్రెడీ అయితే ఈ ప్రచార రథాలు వచ్చి ప్రజలు మనకు లొంగి ఓట్లు వేయాలంటే ఏం చేయాలి ఇచ్చిన హామీలు ఏదో ఒకరిని నెరవేర్చాలని క్యాబినెట్ మీటింగ్ పెట్టి నిర్ణయాలు తీసుకున్నారు అది ఏం రోజు వద్దాం వీడియోను మాత్రం మొత్తం చూడు రయ్యో రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు రూల్స్ సడలింపు మూడు పత్రాలు ఉన్నవారికి మాఫీ కొత్త జీవో విడుదల రేవంత్ సారు అయితే ఈ రుణమాఫీ గురించి మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రజలందరూ మంచిగా గమనించాలి ఎందుకంటే ఇన్ని ఏ ముచ్చట అడిగినా కానీ ఇక చెప్తా ఆగ చెప్తా ఇక్కడ ఏమున్నాయ్యా అట్టి సిప్పలే కొబ్బరి సిప్పలు ఉన్నాయి అంత నాకేసిపోయిన కేసీఆర్ ఇక మేము నాకుదామని అత్త ఈడేమున్నాయి అట్టి సిప్పలే అని మాట్లాడింది కదా కానీ ఇప్పుడు సిప్పలలకు కొబ్బరి సిప్పలలకు మళ్ళీ ఇంత కొబ్బరి పచ్చలు ఎండిందట ఆ ఎండిన పచ్చను ప్రజలకు పంచాలని మాట్లాడుకున్నారట అది ఏందో చూద్దాం యావత్ తెలంగాణ ప్రజలకు ప్రజలకైతే ఎట్టకేలకు రుణమాఫీ చేస్తానని మన క్యాబినెట్ మీటింగ్లో మీటింగు జరగడము దాంట్లో చర్చించుకోవడము అలాగే వీరు ఎందుకు రుణమాఫీ చేస్తున్నారు అనుకుంటారు కొంతమందికి డౌట్ కూడా రావచ్చు అరే ఇన్ని రోజుల లేంది ఇప్పుడు రుణమాఫీ చేస్తామని అంటున్నారు మరి ఎట్లా చేస్తారు ఏం కథ అని కూడా ఆ డౌట్ రావచ్చు అయా ఆ డౌట్ రాకపోలే నాకు కూడా వచ్చింది ఆ డౌట్ అయితే ఇప్పుడు అది కూడా ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి ఒక్క పథకం కూడా అమలుగాలే ప్రజలకు లబ్ధి ఉందలే మరి వంద రోజులు నిండబోతున్నాయి కదా ప్రభుత్వానికి వంద రోజుల బిడ్డ కాబోతుంది ప్రభుత్వం మరి ఇప్పటివరకు వంద రోజుల తల్లి అయింది కానీ కనీసం పిల్లలకు కొబ్బరి ప కొబ్బరి పచ్చ లెక్క పథకాలు అయితే వంచలే ఇది అంటే ఏమన్నట్టే గిన్నెలు అని మాట్లాడుతున్నారు కదా అయితే వీళ్ళు పెట్టింది ఏందయ్యా అంటే ఒక ఆర్టీసీ ప్రీ బస్సు ఇక ఆడోళ్ళు కావచ్చు పిల్లలు వాళ్ళు ఇల్లు మొత్తం ఆడోళ్ళే ఎక్కి తిరుగుర్రీ అని చెప్పేసి ఆ బస్ ఆ బా సీఎం అవ్వుడితోటే ఆ పథకం అయితే చాలు చేసిండు అందులో గుద్దుక సత్తులు కొట్టుక సత్తులు లొల్లు లోకాలు మాత్రం జరుగుతున్నాయి సరే ఇక ప్రజలకు అందుబాటులోకి రాలేదు అని గవర్నమెంట్ మీద ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వము ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చింది మరి ఇప్పటివరకు ఆరు గ్యారంటీలలో ఒక గ్యారంటీ తప్పితే ఇంకా ఐదు గ్యారంటీలు మాట లేదు అది ఎందుకు అది మాట్లాడుకుందాం ఇక మనకు మన క్యాబినెట్ మీటింగ్ కాగానే ఫిబ్రవరి ఇరవై రెండు తారీఖు నాడు సట్ట 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 ఒక నాలుగైదు ముచ్చట్లు వాడేసారు అలా ఏ ముచ్చట పైకి వస్తుంది ఏ ముచ్చట పబ్లిక్కి వస్తుంది ఏ ముచ్చట్లు లబ్ధి పొందాం తెలియదు అయితే గిరైతే చూద్దాం రుణమాఫీ గురించి నేను రుణమాఫీ గురించే క్లియర్గా వీడియో చేద్దాం అనుకున్నా కాబట్టి ఈ రుణమాఫీ గురించి మాట్లాడదాం అలాగే రుణమాఫీ గురించి కూడా కట్టప్ తేదీపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొంతమంది రైతులకు లక్ష వరకు మాఫీ జరిగింది వాస్తవమే కొంతమందికి జరిగింది వారికి కొత్త రుణాలు కూడా మంజూరైనయి మరి నువ్వే చెప్పినావు కదా రెండు లక్షలు తీసుకోర్రి మాఫీ అయినోళ్ళు అని చెప్పినావు రెండు లక్షలు తీసుకున్న వాళ్ళు మత్తుకున్నారు ఇక మొత్తమే మాఫీగా కాని వాళ్ళు కూడా మత్తుకున్నారు మరి ఊళ్ళకి ఏం చేస్తావో చూద్దాం అయితే ఇప్పుడు అమలు చేసే రెండు లక్షల రూపాయలు వాళ్ళకు కూడా వర్ధిస్తుంది ఖచ్చితంగా వర్ధిస్తుంది అటు బీఆర్ఎస్ ఉన్నప్పుడు లక్ష దొబ్బే అంటే కూర్రి ఇప్పుడు ఓలైతే మాపిగలరు వాళ్ళు గట్టిని అనుకుంటారు ఈడేంద్ర నాయన అటు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ లక్ష రూపాయలు మాపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెండు లక్షలు మాపేనాయి ఈయనకి మూడు లక్షలు మాపైతే నాకు ఈ రెండు లక్షలే ఆడు నాకంటే లక్ష రూపాయలు ఎక్కువ దొబ్బిపాయ మన తెలంగాణలో ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు జుర్రతం గిట్లనే ఉంటుంది అయితే అనేక విషయాలు చర్చిస్తున్నారట ఇది కూడా స్పష్టత రావాల్సి ఉంది త్వరలోనే రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలకు ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది అంటే మాపి కానోళ్లకు మాపి చేద్దామా లేకపోతే మాపి అయినోళ్ళకు మాపి చేద్దామా ఇంట్లో కూడా ఓ లిటికేషన్ ఉంది పుసుక్కున మాపి వాళ్ళకు పక్కన పెట్టి మాపి కానోళ్ళందరికి రెండు లక్షలు మాపి చేసారనుకో ఇక ఈ మాపే అయినోళ్ళు కొడుక పోయిన ప్రభుత్వాల్లో మాకు లక్ష రూపాయలు మాపైనా మేము ఓట్లు లేదా మాకు రెండు లక్షలు మాపి చేస్తానో ఎందుకు ఏదో అని గుద్దుకుంటారు అందుకనే ఒక్కసారి ఏకపక్షంగా ఉన్న రైతులందరికీ ఎన్ని ఒక కోటి డెబ్బై రెండు లక్షల ఎకరాల భూములు అయితే ఉన్నాయని మొన్న మీరే సర్వేలో చెప్పిన సారు కోటి డెబ్బై రెండు లక్షలు ఎనభై రెండు లక్షలో మొత్తానికి మొత్తం మీరు రెండు లక్షలు మాపి చేస్తారా మీరు ఇచ్చిన ఆమె మీద నిలబడతారా నిలబడరా కానీ ఏకపక్షంగా మాపీ వేయాలి అది మీరు కూడా మాట్లాడుకుంటారు కదా సరే ఇది చూద్దాం ఒకసారి రెండు లక్షల రూపాయల కోసం బాధితుల బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం ఇప్పటి వరకు చెప్పారు అయితే ఈ విషయంలో కొలిక్కి వస్తే త్వరలోనే రుణమాపి అమలయ్యే అవకాశం ఉంది రెండు లక్షల వరకు రుణాలు ఒకేసారి మాఫీ చేయాలా లేదా విడుదల వారిగా మాపి చేయాలా ఇగో ఈ విడుదల వారిగా వచ్చేసరికి తలకాయ నొప్పి విడుదల ఏం చేస్తారయో మీరు యాభై వేలు యాభై వేలు యాభై వేలు చేసుకుంటూ పోయే వరకల్లా మీ ప్రభుత్వం అధికారంలోకి వెళ్ళి దిగిపోతుంది అయ్యటు గుడిషీటు ఆ విడుదల వారీగా అన్నం మార్చే ఇర్రి అయితే ఆ విషయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది ఒక విడుదల మాపి చేయాలనుకుంటే ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా బ్యాంకులకు రుణమాఫీ డబ్బులు చెల్లించాల్సి ఉంది ఆ తర్వాత విడుదల వారీగా కార్పొరేషన్ ప్రభుత్వానికి రుణమాఫీ డబ్బులు తిరిగి చెల్లిస్తున్నట్టు అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఏం చెప్పినవరా కొడుక అంటే రాముని కథంతా మొత్తం విన్నాక బాపు రామునికి సీత ఏమవుతుంది అని అడిగినట్టున్నది రుణమాఫీ గురించి మీరు విడుదల చేసిన న్యూస్లో ఏమున్నదయ్యా అంటే ఉత్తపోల్లే అందులో ఏం లేదు ఏమున్నదంటే అంత డొల్ల డొల్ల అంటే డొల్ల అందులో ఉన్నది పనికి వచ్చిన ముచ్చట్నే లేదు ఈనాడు చేస్తాము గీట్లో చేస్తామన్న ముచ్చట్లేనే లేదు సరే ఇక మొన్న ఢిల్లీ పోయి వచ్చిన సోనియామ్మని కలిసి వచ్చిన సీఎం సారు ఇంటికి రాగానే క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు అందులో రుణమాఫీ గురించి పోయిన ప్రభుత్వానికి తెలంగాణ ప్ర ప్రజలు పెద్ద డోకా ఇచ్చిర్రు ఇయ్యరా మరి ఇక సగం మందికి మాఫీ చేసి సగం మందికి మాఫీ చేయకపోయా ఢోకా ఇవ్వకపోతే ఏం చెప్తారు కాబట్టి రుణమాఫీ విషయంలో ఆచితూచి అడిగేయాలని సీఎం సార్ క్యాబినెట్ మంత్రులతో మాట్లాడినట్టు సమాచారం క్యాబినెట్ మీటింగు ఆగానే బయటకు వచ్చినాక రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అలాగే ఐదు వందల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రెండు పథకాలు అయితే తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకే మరి ఏ చెప్పిండు తెల్ల రేషన్ కార్డు పోవాలి లేని వాళ్ళు పోవాలి ఇక ఈ ముచ్చటతో పాటు రైతు బంధు పడని వాళ్ళకు మార్చి పదిహేను వరకల్లా రైతు బంధు మొత్తం వేసి కూడా చెప్పిండు ఇక మార్చి పదిహేను దాకా చూడురాయ్యా రైతు బంధు మొత్తం పడుతుందట జై తెలంగాణ